संवत्सरं तर्वात मनकु मल्ली फूले अंबेडकर् ऐडियालजी एंदुकु कावाल्सि वच्चिंदि मल्ली इंका अंटे वाळ्ळु एप्पुडु ऐडियालजी मनकि इच्चिन तर्वात आ ऐडियालजी इंत मीडिया वच्चिन तर्वात इन्नि पेपर्लु उन्न तर्वात इंत लिटरेचर् वेगिन तर्वात मनकि ई ऐडियालजी एंदुकु कावाल्सि वस्तुंदि असलु निजंगानि ई ऐडियालजी मनकि अवसरं उंदा ఈ సార్ యొక్క తపన ఏంది వెంకయ్య సార్ గారి యొక్క వెంకటేశ్వర సార్ గారు డానల్ సార్ గారి యొక్క తపన ఏంది అసలు ఎందుకు మనం ఈ మీటింగ్ పెట్టుకుంటాం అంబేద్కర్ గారు ఆ టైంలోనే అను అను ఎక్కడ పెన్ను పెట్టడానికి చోటు లేకుండా ఒక్క పెన్ను పెట్టి రాయడానికి చోటు లేకుండా విధంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేసిండు ఆ రాజ్యాంగాన్ని తయారు చేసి పాలించుకోరని చెప్పి మన చేతిలో పెట్టిపోయిండు అది మన దళితుల సువర్గానికి సంబంధించినటువంటి ఆ మహానుభావుడు దేవుడి రూపంలో వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అందరి పౌరులు సమానంగా బతకాలని రాజ్యాంగాన్ని తయారు చేస్తే 100 సంవత్సరాలు దాటిన తర్వాత పూలే అంబేడ్కర్ విధానాలు ప్రజల్లోకి వరాలని మనం అంటున్నాం చూడు మనం ఎక్కడ ఉన్నాం మనకు ఆ పూలే అంబేడ్కర్ విధానాలు మన లోపలికి ఎందుకు రాలేదు ఇంతవరకు ఎక్కడ సార్ పోషిస్తున్నాడు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఒక మీటింగ్ కావాలంటే ఒక హాల్ కావాలంటే ఒక ఎంప్లాయీగా ఉండి ఎలాంటి అంటే సపరేట్ సర్వీస్ ఏం లేకుండా ఇంతమందికి ఛాయలు బిస్కెట్లు ఇచ్చి కూర్చోవడానికి ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏముందంటే దిస్ ఈజ్ కాల్డ్ పే బ్యాక్ టు ద సొసైటీ అనేది నేను భావిస్తున్నాను అయితే ఈ అంబేద్కర్ గారి ఈ పూలే గారి యొక్క ఐడియాలజీ ఏంటంటే ఈ భారతదేశం లోపల అనేక నదుల సమూహం అనేక అడవులు బంగారం కావచ్చు వెండి కావచ్చు కరుణ కావచ్చు ఇనుము కావచ్చు వాటర్ కావచ్చు అనేక సంపదతో కూడుకున్నటువంటి ఈ భారతదేశము ఏమి జరుగుతుందంటే మెజారిటీ కూడా 80% 125% ఉన్నటువంటి బౌజరులకు అందడం లేదు ఎందుకంటే వాళ్ళు చదువులో వెనుకబడి ఉన్నారు ఎందుకంటే పురాణాల నుంచి వేదాల నుంచి వేద సంవత్సరాల నుంచి ఈ వర్గాలను వెనుకేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళే దోసుకొని తింటున్నారు అని చెప్పి ఈ మహానుభావులు తెలివైన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి చదువు నేర్పాలి ఆ చదువు ద్వారా ఈ సమాజాన్ని తెలుసుకుంటారు ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం తెలుసుకుంటారు ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల గురించి తెలుసుకుంటారు అని చెప్పి పూలే గారు ఏం చేసినంటే ఖచ్చితంగా అందరికీ బోధించాలి చదువు చెప్పాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను ఆ చదువుతోనే సగానికి సగం మంది ఖచ్చితంగా ఎడ్యుకేట్ అయ్యారు మన మిత్రుడు చెప్పినట్టు 75% బెస్ట్ వి రీచ్డ్ నియర్ టు 74% లిటరసీ బట్ ఈవెన్ దో వై వి ఆర్ హియర్ వై వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ ఆల్ థింగ్స్ హౌ హ్యాపెనింగ్ దిస్ అనేది ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా తెలియాలి దానితో పాటు సాహసోపితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ధైర్య సాహసం మన దగ్గర ఉండాలి మామూలు తొండ సరుకు అంటే ఉరికతోడు మనల్ని పాలిస్తున్నాడు ఇంకెక్కడ కదిలిస్తే జరమోసేస్తాడు కానీ వాడు ప్లాన్ తోటి మనలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ అంబేద్కర్ సిద్ధాంతాలను పులిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది దేశం బార్డర్లో సైనికులు మన వాళ్ళు డైరెక్ట్ అతనోడు కాల్చుంటే ఎవడో వచ్చి మూర్ఖులు వచ్చి ముసుగరుడు వచ్చి డైరెక్ట్ తుపాకులతో కాల్చుంటే గుండెలు అడ్డుపెట్టి కాల్చి గుండెలు అడ్డుపెట్టి ప్రాణాలు ఇస్తున్నటువంటి ఎవడంటే వాళ్ళు దళిత బౌజులు మాత్రమే దళిత బౌజులు మన దేశం కోసం ప్రాణాలు లెక్క చేయనప్పుడు మరి మన బౌజనుడు ఎందుకు ఏటికి ఇంత మంచి వనరులున్నా ఇన్ని నదులున్నా ఇంత వాటర్ ఉన్నా ఇన్ని అడవులున్నా ఇంత ఖనిజ సంపద ఉన్నా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు దరిద్రులుగా బతుకుతున్నారు అంటే సంపదను మొత్తము ఎక్కడ తయారని వాళ్ళకి తెలుసుకున్నారు ఎట్లా దోసుకోవాలని వాళ్ళకి తెలుసు కాళ్ళ కింది మనసులాగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఎవడైతే నిన్న మన వచ్చినవాడు కూడా ఈ విధంగా మనం పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇలాంటి సార్లు ఏం చేస్తున్నారంటే మన వర్గాల నుంచి ఎవడో ఒకడు దొరకకపోతాడా ఎవడో ఒకటి సమాజం కోసం పనిచేయకపోతాడా ధైర్యవంతులను తయారు చేసి మనం తీర్చిదిద్దితే ఖచ్చితంగా 100% ఫలాలు భవిష్యత్తులో ఉంటాయని చెప్పి అంబేద్కర్ గారు ఏమాశించలేదు పూలే గారు ఏమాశించలేదు కానీ ఈ సమాజం అన్యాయాన్ని మాత్రం సహించొద్దు ఈ అన్యాయాల వలనే ఒక దుర్మార్గమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి దుర్మార్గులను కొట్టాలంటే వాళ్ళకన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు కావాలని చెప్పి 100% వీళ్ళు భావించరు అలాంటి వ్యక్తులుగా పుట్టుకొచ్చారు నిజంగా మిత్రుడు చెప్పినట్టు చాలా మంది మనలో మనకే ఖచ్చితంగా కాలుపుంజ తత్వం అనేది మన లోపల ఉంది కాలుపుంజ తత్వం అంటే మన ఇంటి పక్క కూడా కానీ మనోడు ఏమైనా అయితే వాడు ఎక్కుతుంటే కాలుపుంజ తత్వం మన దగ్గర ఉంది ఎందుకంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ లిటరసీ చదువు లేకపోవడం వల్ల విషయం తెలియకపోవడం వల్ల అతన్ని భుజం పెట్టి ఇట్లా పైకి ఎత్తడం వల్ల వాడి మీద పోయి పనులు తింటే మనకి ఇస్తాడని తెలుసుకొని ప్రజలు ఏం చేస్తారంటే వాడి కింద నుంచి ఫస్ట్ చేస్తారు అనమాట అదే దుర్మార్గమైన పది అదే తెలివితేంతరం అందుకని ఏమంటారు సార్ అంటే ఊర్లలోకి పోయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి విషయం తెలవాలి పూలే ఐడియాలజీ అంబేద్కర్ పూలే ఐడియాలజీ తెలివి ప్రజలకు తెలవడం వల్ల ఏమవుతుందంటే ఈ సమాజం మైండ్ ఫ్రెష్ అవుతుంది ఫస్ట్ వెన్ దేర్ మైండ్ విల్ వాషబుల్ వాష్డ్
they can ready to fight. They can understand what is going on in our country. They can understand what our how our constitution is ruling us. ఎవరు చేస్తున్నారంటే నిజంగా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో మన రాజకీయ నాయకుల్లో అనేకమైనటువంటి దుర్మార్గులు కూడా మన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నటువంటి సందర్భము. ఎందుకు ఇది రూపం ఆపలేకపోతున్నాం అంటే వాళ్ళు కూడా ఏదో తిని ఏదో దాచుకోవాలి ఏదో దాచుకోవాలి తప్ప ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రిజర్వేషన్ల ఫలితాలతో సర్పంచ్ అవుతున్నాడు, వార్డు మెంబర్ అవుతున్నాడు, జెంపీస్ అవుతున్నాడు, ఎంపీటీస్ అవుతున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు. ఎట్లా అవుతున్నాడు అంటే రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా రాజ్యాంగం మనకు కానీ హక్కులు ఇచ్చింది. అంటే నువ్వు ఏ కష్టపడకుండా మీ ఊరు దొరవుడు పరిపాలించే సర్పంచ్గా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం తర్వాత సర్పంచ్ వైపు కూర్చోగలుగుతున్నావు అంటే ఇప్పుడు ఏం చేయలేదు కదా, 100% రాజ్యాంగం ఉంది కాబట్టి అది సచ్చినట్టు వస్తుంది. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఇన్ని రాజకీయ పరంగా వచ్చినాం, ఉద్యోగ పరంగా వచ్చినాం, కొంతవరకు మనలో ఉన్న మన లోపల ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ అంటే వీళ్ళ ద్వారా అంటే పూలే అంబేద్కర్ ఐడియాల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా వాళ్ళ బుక్ల ద్వారా కొంతమంది చదువుకున్న వ్యక్తులు కొంతమంది ఈ సమాజానికి వెంకయ్యసారి లాంటి వారు ఈ సమాజానికి ఎక్కడో కొంత సేవ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, కొద్దురు కాబట్టి ఈనాడు మనం అంతవరకు రాగలిగాం. ఎట్లంటే జాబుల వరకు రావడం, ఎంపీటీసీలు అయినా జెడ్పీసీలు అయినా సర్పంచ్లు అయినా రాజ్యాధికారంలో పాల్పంచుకున్నాం, కానీ హయ్యర్ పొజిషన్లో మనం లేవు. మన వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లకు నిధులు ఉండవు, మన ఐఏఎస్ ఆఫీసర్లకు కారు డ్రైవర్లు ఉండవు, మన ఐఏఎస్ ఆఫీసర్లకు కుర్చీలు ఉంటే సోఫాలు ఉండవు, సోఫాలు ఉంటే కుర్చీలు ఉండవు, వాళ్ళు చేసే పని చేసే అబ్బల నిధులు ఉండవు. ఎందుకంటే వాడు మనం ఓట్లేస్తే అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారంగా అయితే ఏం చెప్పిండంటే భారతదేశంలో ఉన్నటువంటి బాణవులంతా సమానము, ఓటకు సమానం, దేశంలో ఉన్నటువంటి సంపద కూడా అందరూ సమానం పంచుకోవాలని చెప్పి రాజ్యాంగం రాస్తే ఎవడో 1% 2% మీద పోస్టులో కూర్చోండి వాడేం చేస్తున్నాడంటే ఇలా కావలసిన వనరులన్నీ ఎక్కడికక్కడ ఆపేసి పెడుతున్నాడు. ఆ ఆపే విధానాన్ని ఖచ్చితంగా మనం ఖచ్చితంగా గ్రహించగలిగితే, మన బహుజనులు గ్రహించగలిగితే వాళ్ళను తుడముట్టించడం పెద్ద కథ కాదు ఖచ్చితంగా. అందుకనే ఈ మాట చాలా పవర్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. నేను అనేక సంవత్సరాలు నా టైం వేస్ట్ చేసిన, నేను ఏమేమో చేయకపోయినా, వ్యవసాయం చేసినాం, బిజినెస్ చేద్దామన్నా, కులపరాలు పెట్టాం, కాలేజీలు పెట్టాం, ఆర్గనైజ్ ఏం చేయకపోయినాం, అల్టిమేట్ పవర్ ఏంది అని చూస్తే ఖచ్చితంగా ఎక్కడ మనం లాస్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా ఇక్కడ బోధించు సమీకరించి పోరాడేటువంటిది మామూలు పదాలు కావాలి చూస్తే ఆ విధంగా ఉంటాయి. కానీ అందులో ఉన్నటువంటి మర్మమే ఈ రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే బీజేపీకి అధ్యక్షుడు బ్రాహ్మణుడే ఉంటున్నాడు, కాంగ్రెస్కి అధ్యక్షుడు ఎవడుంటాడు బ్రాహ్మణుడే ఉంటున్నాడు, రాష్ట్రంలో ఏ పార్టీ పెట్టినా వాళ్ళే అధ్యక్షులు ఉంటారు. అధ్యక్షులు వాళ్ళే ఉన్నప్పుడు పెట్టేవాడు అంటే బంతిలో వడ్డించేవాడు మనవాడు అయితే ఖచ్చితంగా ఏ బంతిలో చూసినా మనకు అందరట, వడ్డించేవాడే మనవాడు లేనప్పుడు అధికారంలో ఉన్నవాడే మనవాడు లేడానికి మనకి ఎవడు పెడతాడప్ప ఖచ్చితంగా లాస్ట్ పసిపుచ్చేస్తున్నాడు. ఈ అద్భుతమైనటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఇన్ని వనరులు ఉంటే బంగారం కూడా భూమిలోకి తీస్తున్నారు కదా, క్వార్చడం రాయి నుంచి గుట్టను తవ్వి బంగారాలు చేసి శుద్ధి చేసి బంగారంలో 1,000 కోట్ల రూపాయలు గడించి ఈ ప్రజలకు అందకుండా స్విట్జర్లాండ్ బ్యాంకులలో డబ్బులు దాచుకొని వస్తుంటే వాడు మోసేదైతే కష్టమవుతుండే, కానీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటూ వస్తుంటే మన దేశానికి సంపద ఏ విధంగా వస్తుంది. నిన్న మొన్న వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ఓసీ కులంలో ఉన్నటువంటి వ్యక్తిగా 2004 ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలో కలిసినటువంటి వ్యక్తి, మరి బీసీలను ఈనాడు ప్రజాసేవ భారత్ మాతాకి జై అంటు, భారత్ మాతాకి జై, నువ్వు భారత్ మాతకి జై కొడుతున్నావు కదా. భారత్ మాత అంటే ఎవరంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నారు కదా. ఈ మనుషులకే నువ్వు ఆహారం పెట్టలేని పోయినప్పుడు, ఈ మనుషులకే నువ్వు నిజంగా వాడు బతకలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఒక మనిషి ఒక లీటర్ పెట్రోల్ నిజంగా ఒక పౌరుడు పనిచేయాలంటే ఉద్యోగం చేయాలంటే ఒక రోజు మినిమం 50 కిలోమీటర్లు పోయి వస్తే 100 కిలోమీటర్లు అవుతుంది. వాడి యొక్క బిడ్డ ఒక 100 రూపాయలు పోసుకుంటే వాడు 100 కిలోమీటర్లు పోయాలనేటువంటి పరిస్థితి. ఒక రోజుగా యావరేజ్గా చూసుకుంటే 6,000 7,000 ఖచ్చితంగా ట్యాక్సీలు ప్రభుత్వాన్ని కడుతుంది. వానికి వచ్చే 10,000 జీతం లోపల 6,000 ట్యాక్సీలు కట్టి, కిరాయి కట్టి, రెంట్ కట్టి బతకలేక వాడి మైండ్ టెన్షన్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 8,00,000 కోట్లు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న మన వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులు కట్టాల్సినటువంటి బాకీలను ఏం చేసినట్టే డైరెక్ట్ మోడీ వచ్చి మాఫీ చేసి, అది ఎవరు మాఫీ చేసినంటే ఒక అనిల్ అంబానీ, ఆదానిది, టాటాది, బిర్లాది ఇలాంటి వాళ్ళందరూ ఏం చేసినట్టే ఎక్సెస్ ఉన్నటువంటి అమౌంట్ను వాళ్ళంటే వాళ్ళు 1,00,000 రూపాయలు ఉండి 1,000 ఎకరాల భూమి ఉండి డబ్బులు అంటే సంపాదించుకున్న ఆ వ్యక్తులు తాను ఉన్నటువంటి డబ్బు ఈజీగా కట్టగలుగుతారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఏం చేసినట్టే వాళ్ళు కట్టలేనని చెప్పి మొదలెట్టుకుంటే మేము డైరెక్ట్ పెట్టి మాఫీ చేసి పడేసింది.
ఈ ప్రజలను ఇక్కడ మోసం నిర్గుణ మోసం చేస్తున్నారు. మన దళిత ప్రజలు రోడ్ల మీద అడ్డాకూరిగా పనిచేస్తున్నారు, ఇల్లు లేవు, వాళ్ళ పరిస్థితులు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ఈ సిచ్యువేషన్ నుంచి మన ప్రజలంతా బయటపడాలంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళు, ఖచ్చితంగా నిజంగా ప్రాణాలకు తెగించి మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమంది ఈ చిన్న ఒక ఆలోచనను ప్రతి మందిలో పోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేద్దామన్న నిర్ణయం చేసేవాడు మనవాడు అయి ఉండాలి. ఖచ్చితంగా బోధించిన పవర్ వాళ్ళే పవర్ఫుల్ నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు మామూలు పిరికి సభాసులు గారు, దే ఆర్ కంప్లీట్లీ టిమిడ్స్. బట్ దేనో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తాకులాట పెట్టి వీళ్ళకి ఇలా కొట్లాట పెడితే వాళ్ళని కొట్టుకుంటే అసలు మనం ఖచ్చితంగా పవర్ పోవాలన్న సంగతి తెలుసు. ఆ సంగతిని ఖచ్చితంగా తెలివైన వాళ్ళకు మనం గుర్తించి 100% మన దేశాన్ని, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత హ్యూమన్ బీయింగ్గా, ఒక పౌరుడిగా, ఒక దళితుడిగా, ఒక అంబేద్కరిస్ట్గా, ఒక పూజే ఈ పూజే అంబేద్కర్ గారి యొక్క మనకు ఉన్నటువంటి విధానాలను మనం ప్రజల్లోకి తీసుకుపోయి ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి మనకున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం. ఎవరి నాడు మోడీ ప్రధానమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎలాంటి ఆఫీసర్ అయినా కావచ్చు, మన వరలు మనకు దక్కనప్పుడు, మన విధానాలు మనకు రావాల్సినటువంటి రాజ్యాంగం పరంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మనకు దక్కనప్పుడు, మనం ఈ భారతదేశంలో సమమైన వ్యక్తులం అయినప్పుడు మనకి దక్కనప్పుడు కనుక ఏ మనైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా అందు చూస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకు వదిలిపెట్టాలంటే ప్రజలు మనవాళ్ళు కాబట్టి మనం ప్రజల కోసం పనిచేయాలి. ఎవడు ప్రజల కోసం పనిచేస్తాడో, ఎవడు ప్రాణత్యాగానికి ఎంత సిద్ధం ఉండడో వాడే ఈ దేశానికి అవసరం. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది వెంకటేశ్వర నాయకత్వం మనం అందరం ముందరూ కొనసాగించాలి. ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నటువంటి రోజు చాలా మంది వస్తాయి. ఇప్పుడు నేను చాలా న్యూ కమర్, ఇలాంటి ప్రోగ్రామ్లో మాట్లాడడం ఫస్ట్ టైం నేను, అంటే మొన్న ఫస్ట్ టైం అన్నాడు, ఇప్పుడు రోజు సెకండ్ టైం మాట్లాడుతున్నాను. ఇలాంటి పెద్దలు చెప్పినటువంటి ఆలోచనను నేను తీసుకుంటూ ఒక నెల రెండు నెలల్లో మంచి నారాయణ మీకు ఇచ్చేటువంటి గైడెన్స్ ద్వారా మేము కూడా ఖచ్చితంగా ఈ ఐడియాలకు అనుకూలంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతవరకు మనకైనా సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి ఫైట్ చేయడానికి ఎవరికి అదరం, ఎవరికి బెదరం, దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మన దేశంలో మార్పు కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. 100% ఆ పునాది ఇక్కడనే పడుతుందని మొదట ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటూ మీ దీవెన ద్వారా, అంటే మనమందరం నేర్చుకుంటూ మనమందరం ముందుకు పోవాల్సిన బాధ్యత మన పైన ఉంది.